నేను వంటింట్లోకి వెళ్ళేటప్పుడు ఏమనుకుంటాను తెలుసా అండి, ఆహా పరమాత్ముడు నాకు అవకాశం ఇచ్చాడు, ఎంతోమంది పరమశివులకి అంటే భోక్తదేవో మహేశ్వరః సాక్షాత్తు భోజనం చేసేవాళ్ళు శివపరమాత్ముడే భోంచేసేది, వాళ్ళందరికీ వండే అదృష్టం నాకు ఇచ్చాడు. అర్థమైందా? ఓకే, అమృతం లాంటి ఆహారాన్ని వండే అదృష్టం నాకు ఇచ్చాడు పరమాత్ముడు అనేటువంటి భావంతో లోపలికి వెళ్తా. లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో భావం మారిపోద్ది నాకు. ఏం మారిపోద్దంటే, నేను బ్రహ్మని, బ్రహ్మ అని నేను వండేటువంటి పదార్థం ఔషధం అందరూ భుజించి తిన్న తర్వాత వాళ్ళ శరీరంలో అవి సప్తధాతువులుగా మారి రసరక్త మాంస మధ్య శుక్రకణంగా ఉండి అవి సృష్టి కార్యానికి బయలుదేరుతాయి. అంటే నేనే బ్రహ్మని. అంటే వంట చేసే వాళ్ళంతా ఎవరు? బ్రహ్మతో సమానం కదా, అంతే కదా. అంతేగాని లోపలికి వెళ్ళి గబగబా వంట అయిపోయింది పడేసి వచ్చేసి ఇంకెక్కడో ఉండి టీవీ చూడాలి, గుడికి వెళ్ళాలి, పూజలు చేయాలి, ఆడేడాడు. అదే పూజ, అసలైన పూజ, అదే అసలైన పూజ. బ్రహ్మ మీరు, బ్రహ్మ ఆవాహిస్తున్నాడు మీకు లోపలికి. బ్రహ్మ పదార్థం చేసి ఆ పదార్థం తిన్నవాళ్ళు సృష్టి కార్యంకి తయారయ్యేదానికి బ్రహ్మగా మారుతున్నారు మీరు. అంతకన్నా పూజ ఏముంది చెప్పండి నాకు? అంతకన్నా పూజ ఏముంది? అదే పూజ. అంటే ఎంత పవిత్రంగా ఉండాలి ఈ బ్రహ్మ. ఈ వంట చేసేవాడు వైద్యుడితో సమానం. ఈ వైద్యుడు ప్రాపు సక్కంగా ఉంటే ఆ వైద్యుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి చెప్పండి? ఒక క్వశ్చన్ వేసుకోండి అందరు. ఈ వైద్యుడు చక్కగా పరమార్థం తీసుకొని ఆ వంటలో ఉన్నటువంటి పరమార్థంతో వండినట్టయితే ఆ వైద్యుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? ఋతువులు తెలుసుకోవాలి, శరీరతత్వం తెలుసుకోవాలి, ఏ ద్రవ్యం ఎప్పుడు వాడాలో తెలుసుకోవాలి, చలికాలంలో ఎలాంటి భోజనం తెలుసుకోవాలి, ఇవన్నీ తీసుకొని ఈ జ్ఞానంతో ఆ పూజ చేసినట్టయితే ఆ పాకశాస్త్రాన్ని పాకం వైపు నడిపిస్తే ఎందుకు అక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఒక్కసారి ఒక క్వశ్చన్ వేసుకోండి అందరు. అంతే కదమ్మా, ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకోండి. నిజంగా నేను తీసుకునేటువంటి ఆహారము అమృతం లాంటిదా? ఏదో తింటున్నాను శరీరానికి, ఏదో లోపలికి వేస్తున్నాను, ఏం జరుగుతుందో తర్వాత వెళ్ళి గోళీలు వేసుకుంటాంలే, గోళీలు వేసుకుంటే సరిపోద్ది అనేటువంటి మనస్తత్వంతో ఉన్నారు ఒక్కొక్కరు. ఎలా, ఒకప్పుడు భోంచేయంగానే ఏం చేసేవాళ్ళు? తాంబూలం వేసుకునేవాళ్ళు. ఇప్పుడు బోధిన వేస్తే మాత్రలు వేసుకుంటున్నారు. ఒకప్పుడు చక్కగా తినగానే తాంబూలం వేసుకునేవాళ్ళు, తాంబూల సేవనం. ఇప్పుడందరూ కూడా భోజనం ఏంటంటే అరగటానికి, ఇంకేదో ఏదో సమస్యలకి ఇన్ని గోళీలు వేసుకొని గొప్పగా చెప్తారు. నెలకి ఎంత ఖర్చు పెడుతున్నాను వదిన ట్యాబ్లెట్లు కానీ గల గొప్పగా చెప్పుకుంటాం. ఏ కుక్క అయినా, ఏ పిల్లైనా, ఏ ఏనుగైనా ఎప్పుడైనా గోళీలు వేసుకోవటం చూసారా? ఎక్సెప్ట్ మీరు పెంచుకునే కుక్కలు తప్పితే. మీరు వాటిని పెంచి వాటిని కూడా మీలాగా చెడిపేసినటువంటి కుక్కల కంటే మిగతా కుక్కలు ఎప్పుడైనా ట్యాబ్లెట్లు వేసుకున్నాయా? అంతే కదా, ఆ కుక్కను కూడా చెడిపేసాం మనం ఇంట్లో తెచ్చిపెట్టుకొని, ఆ పిల్లిని చెడిపేస్తున్నాం, ఆవుని చెడిపేస్తున్నాం, అన్నిటిని చెడిపేస్తున్నాం, మళ్ళీ దానికి పూజలు చేస్తాం, అన్నీ చేస్తాం. అరే ప్రకృతి సిద్ధంగా ఉన్నాయి, అవన్నీ ప్రకృతిలో మమేకమై ఉన్నాయి, మనమే చాలా దూరం వచ్చేసాం ప్రకృతి నుంచి, మనం అటు సైడ్ వెళ్ళాల్సింది, వాటిని ఇటు సైడ్ తీసుకొస్తున్నాం. ఇది మన దేనికి పరాకాష్ఠ కదా. అందుకని వంటిల్లు అనేది ఏంటి? వంటిల్లు అనేది వైద్యశాల, వంటిల్లు అనేది వ్యాయామశాల. వంటిల్లు వైద్యశాల వ్యాయామశాల, ఒకసారి చెప్పండి. మీరు కూడా సార్ 43, మీరు కూడా చెప్పండి. వంటిల్లు కదా, అక్కడ ప్రాపర్గా వైద్యం గురించి తెలుసుకొని అక్కడ సక్కంగా మనం వ్యాయామం చేయగలిగితే ఇంకెక్కడికి వెళ్ళాలమ్మా? ఆరోగ్యము, ఆరోగ్యం అక్కడే ఉంది, ఆరోగ్యం అక్కడే ఉంది, ఆరోగ్యం అక్కడే ఉంది, వంటింట్లోనే ఉంది. ఈ చిన్న దాన్ని మర్చిపోయాం ఇన్ని సంవత్సరాల నుంచి. ఇక్కడేమో కుర్చీలో కుర్చీ వేసుకుంటుంది ఒక ఆవిడ, పనావి చెప్తుంది
పద బంధువులు వచ్చారు, ఒక పావు కేజీ పిండి ఎక్కువేసి నాలుగు పది రొట్లు ఎక్కువ చేయవే పిసుకు అని చెప్పి, బాగా పిసుకు సాఫ్ట్గా రావాలి అని చెప్తుంది. ఈ లోపల ఈవిడికి కూర్చొని కూర్చొని నడుము చేతులు చాళ్ళు బీసుకుపోయి ఉంటాయి. హాస్పిటల్కి పోద్ది, వాడు 500 తీసుకొని ఒక బాల్ ఇచ్చి పిసకమంటాడు. అదే ఇంట్లో పిండి పిసికితే పోద్ది కదా, అవునా కదా? చక్కగా పిండి పిసికి ప్రేమతో పిసికి రొట్లు చేసి పెడితే మీకు ఆరోగ్యం, వచ్చిన వాళ్ళకి ఆ ప్రేమను పంచిన వాళ్ళు అవుతారు కదా. చెప్పండి అమ్మా, అవునా కాదా? ఇవేమి తెలుసుకోకుండా మీరు మిల్లెట్ తింటే ఏమి రాదు, ఏమీ రాదు. ఏమి పిసకటం తెలుసుకోకుండా, వంటిల్లు వైద్యశాలను తెలుసుకోకుండా, వంటిల్లు వ్యాయామశాలను తెలుసుకోకుండా మీరు మిల్లెట్స్ వండి తింటే ఏమీ రాదు. వాళ్ళే రాలేదు తల్లి, మీరంతా కథ వినడానికి వచ్చినారు, వాళ్ళు నేర్చుకుందాం ఫస్ట్, అంతే కదా సార్? వాళ్ళు నేర్చుకోవాలి కదా, వానాకాలంలో ఎలా పెట్టుకోవాలి వంటింటిని, చలికాలంలో వంటింటిని ఎలా పెట్టుకోవాలి, ఎండాకాలంలో వంటింట్లో ఏ ద్రవ్యాలు పెట్టుకోవాలి, ఏమేమి వండకూడదు, ఏమేమి పనులు ఎప్పుడెప్పుడు చేయాలి, వ్యాయామంలో వంటింట్లో కూడా ఏ టైంలో ఎక్కువ మనం వ్యాయామం చేయాలి, దాన్ని బట్టి ఆ చేసే వంట కూడా మనకు వంట పడుతుంది, ఏ టైంలో వ్యాయామంతో మొత్తం మధ్యమస్తంగా చేయాలి, అప్పుడే ఆ తీసుకున్న ఆహారం మనకి ప్రాపర్గా వంట పడుతుంది అనేటువంటి ఒక చిన్న ఆలు అవి తెలుసుకోకుండా మీరు కథ ఏం చదువుతారు చెప్పండి నాకు.